పాటివార మని మమ్ము నీవెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగా ప్రేమించావు ఏ పాటివారమని మేము మమ్మెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రియ నా సహోదరి నా సహోదరులారా ఈ వీడియోని మాట్లాడుతున్నప్పుడు మీ అభిప్రాయాలు కూడా పంచండి పంచుకోండి కొంతమంది అవగాహన లేకుండా నేనేదో వైసీపీ పార్టీ అన్నట్లు జగన్ గారికి ఏదో తొత్తైనట్లు అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి బైబిల్ ప్రకారం రాజుల గురించి అధికారుల గురించి మనం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అలాగే వారు మంచి పనులు చేసినప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా బైబిల్లో మనం చూడవచ్చు. నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రేమిస్తుంది అనేది మొదటగా చూస్తే, మొదటగా వారి కుటుంబం దైవికమైన కుటుంబం, దేవుని సంబంధమైన కుటుంబం, దేవుని పరీక్షల్లో పాస్ అయి నిలిచిన కుటుంబం. రెండవదిగా ఈ భారతదేశ చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పుట్టినది మొదలుకొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలలో క్రైస్తవులకు సంబంధించిన విధి విధానాలు, క్రైస్తవులకు కావాల్సిన హెల్ప్ని మ్యానిఫెస్టోలు పెట్టాడు. అది నేను ఆ విషయానికి ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికముగా ప్రేమించడానికి కూడా ముఖ్య కారణం. 2019 ఏప్రిల్ నెల 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిఫెస్టోలో క్రైస్తవులకు, దైవజనులకు నెలకు 5,000 రూపాయలు చొప్పున, ప్రమాదంలో చనిపోతే 5,00,000 రూపాయలు, క్రైస్తవుల పాస్టర్ల కుటుంబాల్లో అమ్మాయికి వివాహం అయితే 1,00,000 రూపాయలు వైఎస్ఆర్ కానుకగా ఇస్తానని మ్యానిఫెస్టోలు పెట్టాడు. ఇంతటి భారతదేశ చరిత్రలో ఎవరు కూడా క్రైస్తవులను మ్యానిఫెస్టోలో పెట్టిన విధానం కనిపించలా. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు మ్యానిఫెస్టోలో పెట్టారు కాబట్టి నేను అక్కడ నుండి ఈ ప్రభుత్వం అన్న అప్పుడే అన్నాను. కావాలంటే నా వీడియో చూడవచ్చు. నేను ఏప్రిల్ 6 మధ్యాహ్నం పూట 2019 లైవ్లో ఇచ్చి, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్న మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీ జీవితకాలం అంతా కూడా దేవుడు మీకు ఇటు కృపను చూపిస్తాడని నేను 2019 ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖున వారు మేనిఫెస్టోలు అనౌన్స్ చేసినప్పుడే కొద్ది గంటలు అక్కడ నుండి వారు పరిపాలనలోకి వచ్చారు. తర్వాత వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్గా మనం పాస్టర్లకి కరువు బృతిని అడిగినప్పుడు కూడా 14,92,05,000 రూపాయలను 29,841 మంది పాస్టర్లకు రిలీజ్ చేశారు. ఇది దేవునికి మహిమ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి వారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరమైనది. ఈ 1 సంవత్సరమైన శుభ సందర్భంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి మీ 1 సంవత్సరం మీ పరిపాలనలో మీరు పరిపాలన అధికారంలోకి వచ్చి పరిపాలన ప్రారంభించడానికి మీరు ప్రభుత్వం అనుగ్రహించిన అధికారాన్ని మీరు ఇప్పుడు నేటికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు అధికారాన్ని పొంది. మరి ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి
క్రైస్తవ అంటే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిపాలనను నిండారులకు దీవించి ఇంకొన్న ప్రజలకు ఇంకా క్షేమకరమైనవి, పేదరికం నిర్మూలమయ్యేవి, మతాల మధ్య సామరస్యత తెచ్చే విధముగా మీ పరిపాలన కొనసాగాలని నిండు మనసుతో మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళునుగాక. అయితే కొన్ని చిన్న చిన్నవి, ప్రతి రాష్ట్రం పుట్టినోదని మొదలుకొని ఎన్నో పార్టీలు పరిపాలన చేసిన పెద్ద పెద్ద మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఈ పరిపాలనలో పేద ప్రజలకు సంబంధించి ప్రజలకు మీరు కల్పించిన పథకాల్లో అయితే ఎలాంటి లోపం లోటు కనిపించట్లేదు. కానీ ఇది దేశమంతా కూడా ఇచ్చే సాక్ష్యం. అయితే చిన్న చిన్న లోటుపాట్లు అనేది సహజంగా ఉంటాయి. మరి అవి కూడా వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీ రెండో వసంతం పూర్తి చేసుకున్న సందర్భానికి అవి కూడా లేకుండా ఉండాలనేది మా అభిప్రాయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకంటే చాలా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు, మరి అమ్మఒడి లాంటి పథకాలు. ఎందుకంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చేలేక క్రైస్తవులు ఉన్నారు, వారు కూడా వీధి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు కూడా బెనిఫిట్ జరిగింది కాబట్టి క్రైస్తవులు కూడా ఇందులో ఉన్నారు. మరి మీరు ఇవింత చక్కగా మీరు పరిపాలన చేశారు, ఇందుని బట్టి మేమంతా దేవుని స్తుతిస్తున్నాం. మీ పట్ల మేము గౌరవం కలిగి, బాధ్యతగా కలిగి, కృతజ్ఞత కలిగి కూడా మేము మీ గురించి మీ దేవుని బట్టి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు కూడా క్రైస్తవులకి ఏమైతే మీరు మేనిఫెస్టోలో ఇస్తానని హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి మీరు ముందుకు సాగాలనేది కూడా మా అభిప్రాయం. మీరు అలాగ సాగుతారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మాట ఇస్తే తప్పని తత్వం మీది, నైజం మీది, మీ నాన్నగారి వద్ద నుండి మీరు పునికి పుచ్చుకున్నారు. ఇది దేవుని కృప వల్ల మీకు అనుగ్రహించబడింది. మరి భవిష్యత్తులో మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధముగా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాలు ఏసయ్య మాకు అనుగ్రహించిన నాయకుడు మీరు కాబట్టి, ముఖ్యమంత్రి గారు మీరు కాబట్టి మేము ఈ కోణంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, మీ గురించి ప్రార్థన కూడా చేస్తున్నాం, ఇంకా ప్రార్థన చేస్తాం. అనుకోవచ్చు మనకెందుకన్నా రాజకీయ నాయకులు, లేదంటే మనం పాస్టర్లం కదా, మన సేవకులు కదా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు నేను ఒక సేవ చేస్తున్నాను, రెండోది క్రైస్తవుల సమస్యల పట్ల పోరాటం చేస్తున్నాం. దేవుడు నాకు 2 బాధ్యతలు అప్పచెప్పాడు. ఒకటి, నా సంఘాన్ని, నన్ను నేను కట్టుకొని నా కుటుంబాన్ని కట్టుకుని నా సంఘాన్ని కట్టుకోవటం, ఇది దేవుని కృపతో. రెండవది, దేవుని కృపతో క్రైస్తవ సమస్యల పట్ల మరి కొన్ని పోరాటాలు చేస్తున్నాం కాబట్టి అది ఆ కోణము. రెండవది, మతోన్మాదులకు తగిన విధానం బుద్ధి చెబుతున్నాం కాబట్టి మరి నన్ను సేవకుని కోణంలో మీరు చూసే పని అయితే ఇది మీకు అభ్యంతరకరంగా ఉండేది. కానీ దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత పరంగా మీరు చూస్తే ఖచ్చితంగా దీన్ని మీరు ఆమోదిస్తారు, మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. మన పార్టీ ఏసఐ పార్టీ, మన గుర్తు సిలువు గుర్తు, మన నాయకుడు ఏసయ్య. అయితే భూలోకంలో ఉంటున్నాం కాబట్టి 5 సంవత్సరాలు మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన నాయకుడిని మనం గౌరవించడంలో, వారు చేసిన మంచి పనుల్ని స్మరించుకొని అప్రిషియేట్ చేయడంలో తప్పేం కాదు. దేవుడు కూడా దీని ఏమని వ్యతిరేకించడు. మనం ఒక పార్టీకి కొమ్ము కాస్తే అది దేవుడు చిత్తం కాదు అనుకోవచ్చు. కాబట్టి మరి భవిష్యత్తులో ఇంకా మీరు మంచి పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యతను మీరు తీసుకురావాలనేది మేము కోరుకుంటున్నాం. అంతేకాదు, అంతకుముందు శ్రీరామనవమి వచ్చినా, ఉగాది వచ్చినా, మన పార్టీలో ఉన్న మీ పక్కనుండి కొంతమంది వారికి శుభాకాంక్షలు తెలిపారు, ఫేస్బుక్ యూట్యూబ్లో వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు రంజాన్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పక్కనుండే ముఖ్యమైన వాళ్ళు శుభాకాంక్షలు వాళ్ళు ఫేస్బుక్లో తెలియజేశారు. కానీ ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి ఒక్కళ్ళు కూడా మీ పక్కనుండే వాళ్ళు వారి ఫేస్బుక్లో శుభాకాంక్షలు తెలియజేయలేదు. అది చాలా బాధ అనిపించింది, మాకు గాయం అనిపించింది. మరి ఈ విషయాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మరి మీ పక్కనున్న వాళ్ళు ద్వంద్వ వైఖరికి ఇలా వ్యవహరించినప్పుడు ఏంటంటే కొంచెం మా హృదయాలు గాయపడతాయి, చూసేవాళ్ళు కూడా ఇది ఇంకో విధంగా పోయే అవకాశం ఉండిద్ది అనేది మా అభిప్రాయం. ఈ విషయాన్ని మీరు తీసుకుంటారని, ఖచ్చితంగా ఈ వీడియో మీకు చేరుతుందని దేవుని బట్టి నేను నమ్ముతున్నాను. మరి ఎవరైనా చూసినప్పుడు ఈ విషయాన్ని, మీ పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటూ వాళ్ళు అభిప్రాయం, కానీ సమపాలిలో
అందరికి శుభాకాంక్షలు తెలియజేయాలి. శుభాకాంక్షలు తెలిసినా తెలియజేయకపోయినా క్రైస్తవులుగా పెద్ద విశేషం ఏమో పట్టించుకోము, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆ రక్షణ సువార్త ఆత్మలు రక్షించడమే. శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా ఒరిగేదేం లేదు, వచ్చిందేం లేదు. కానీ చూసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, చూసారా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్కనుండే వాళ్ళే ఆ హిందువులు సంబంధించిన పండుగలు వస్తే విషయం చెప్తున్న పెద్ద పోస్టర్లు వేసి వాళ్ళు ఫేస్బుక్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ముస్లిమ్స్ వచ్చేలేకే పెద్ద పోస్టర్ వేసి వాళ్ళు ఫేస్బుక్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ క్రైస్తవులకు సంబంధించిన పండగలకి విశేష తెలియజేయట్లేదు అనేది ప్రజలు గమనించి మీ మీద చెడు అభిప్రాయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. నేను వారి పేర్లు ఎత్తడానికి ఇష్టపడతలేదు. ఈ విషయాన్ని మీరు గమనించి సమపాలిలో అన్ని విధాల ఎవరికి శుభాకాంక్షలు చెప్పినా, ఎవరికి ఏది ఇచ్చినా, ఏమి చేసినా హిందూ ముస్లిం క్రైస్తవులు అన్నాదమ్ములుగా ఉండే విధంగా సమపాలిలో అందించాలని, అది శుభాకాంక్షలైనా ప్రభుత్వ పథకాలైనా మీ మాట అయినా మీ ప్రేమ అయినా సమపాలలో రావాలనేది మేము కోరుకుంటున్నాం. మరి మీరు ఎన్నో మంచి పథకాలు ఈ రాష్ట్రానికి మీరు చేశారు. అంటే ఒక సంవత్సరంలో మీరు ఇచ్చేసిన పరిపాలన, మీరు అందించిన పథకాలు 30 సంవత్సరాల్లో పొందినంతగా ఉంది. ఇది ప్రజల అభిప్రాయం. చాలా అద్భుతంగా మీరు ఉద్యోగాలు ఇవ్వటాల్లో కానీ, పథకాలు అమలు చేయడంలో కానీ, కరోనా వైరస్ వచ్చినప్పుడు కట్టడి చేయడంలో కానీ, కరువులు ఆదుకున్న విధానంలో కానీ, ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడటం విధానంలో కానీ, కులం అని తేడాలు లేకుండా, మతం అని తేడా లేకుండా, ప్రాంతీయ భేదం అని తేడా లేకుండా, పార్టీలనే తేడా లేకుండా, ఏ తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మీ సొంత బిడ్డలుగా, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నట్లు, ఒక అన్న స్థానంలో ఉన్నట్లు, ఒక తమ్ముడు స్థానంలో ఉన్నట్లు, ఒక మనవడి స్థానంలో ఉన్నట్లు, ఒక బిడ్డ స్థానంలో ఉన్నట్లు మీరు వ్యవహరించిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, వ్యవహరించబోయే తీరు కూడా ఇలాగే ఉండిద్దని చాలా అభినందనీయం. ఇది చాలా అద్భుతమైన మరి విధి విధానాలు, మీ ప్రవర్తన తీరు దేవుని కృపతో చాలా అమోఘంగా ఉందని ఇందుమూలంగా మేము ఆనందిస్తూ, మరొక మారు మీరు మేనిఫెస్టోలు పెట్టిన క్రైస్తవులు మీరు ఏదేది పొందుపరిచారో వాటినన్నింటినీ త్వరగా అమలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. దయతో పాస్టర్లకి ఒక కాలనీ కట్టుకుంటానికి, ఏ మండలంలో ఉండా ఆ మండల పాస్టర్స్ ఫెలోషిప్కి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కాలనీ కట్టాలని, అలాగే పాస్టర్ల పిల్లల వివాహాలకి మీరు ధనం ఇవ్వాలని, అలాగే పాస్టర్లకి మరి మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికెట్లు మీరు సులభతరం చేస్తూ ఉన్నారు, అది కూడా త్వరగా ఇవ్వాలని, కులం మారితే మతం మారదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుండా బీసీలు కూడా ఓసీలు ఏ క్రైస్తవు ఎవరైనా అందరూ క్రైస్తవులుగా పరిగణించి వాళ్ళందరికీ త్వరగా యుద్ధ ప్రతిపాదిక మీద మీరు మ్యారేజ్ లైసెన్సులు ఇవ్వాలని, అలాగే చాలామంది పాస్టర్లలో చర్చిలు కట్టుకునే దానికి పొజిషన్ సర్టిఫికెట్లు, ఒక చర్చిలే కాదు హిందూ టెంపుల్స్కి లేవు పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు లేవు, గవర్నమెంట్ అనుమతులు లేవు, అలాగే మసీదులు కూడా లేవు. కాబట్టి వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఒక జియో రిలీజ్ చేసి, ఇప్పుడు ఎన్ని మందిరాలు అవుతుండయో, ఎన్ని మసీదులు ఉన్నా, ఎన్ని హిందూ టెంపుల్ ఉన్నా, ఉన్న పల్లంగా వాటికి మీరు ఒక పొజిషన్ సర్టిఫికెట్, ఒక లేదంటే ఒక పట్టాను ఇచ్చి మందిరాల పేరు మీద అవి ఇంకెవరికి ఏ గొడవలు లేకుండా ఉండే విధంగా మీరు చూడాలనేది కూడా ఇందు మూలం మేము కోరుతున్నాం. మరొక సంవత్సరం వచ్చేలోపు ఇవన్నీ కూడా మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ప్రాముఖ్యంగా కొంతమంది మతోన్మాదులు సోషల్ మీడియాలో పని కట్టుకొని బైబిల్ని యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శిస్తున్నారు, వారి మీద కూడా దృష్టి ఉంచాలని, వారిని మీరు కంట్రోల్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం, మత సామరస్యం తేవాలని కోరుకుంటున్నాం. అలాగే కొంతమంది అధికారులు క్రైస్తవుల పట్ల వ్యవహరించే తీరు, ఇతరుల పట్ల వ్యవహరించే తీరు చాలా కొంచెం వ్యత్యాసంగా కనబడుతుంది. ఈ విషయంలో కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టి అటు వారిని గమనించి వారిని ప్రేమతో మందలించి సరిచేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పాస్టర్లందరికీ ఒక ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ నుండి, వీని పలానా ఏరియాలో పలానా పాస్టర్ అని, మీరు అక్కడ మండలం ఎంఆర్ఓ గారి ఆఫీసు నుండి అయినా, లేదా కమిషనర్ ఆఫీసు నుండి అయినా, లేదా ఎంపీడీఓ ఆఫీసు నుండి అయినా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము కోరుతున్నాం. ఇంక ఏమేమి అవసరమో కూడా మేము మీరు మేనిఫెస్టోలో పెట్టకముందు మేము ర్యాలీలు చేసి తెలియజేసి వాటిలో కొన్ని పెట్టారు, ఇంకా ఇవన్నీ కూడా మీరు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి పాస్టర్లకి భద్రత, పాస్టర్ల కుటుంబానికి భద్రత, ఇవి పక్కాగా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ అన్నింటిలో
మీరు ప్రత్యేకం శ్రద్ధ తీసుకొని పాస్టర్లకి ఏ ఇబ్బంది వచ్చినా, అంటే ఇతరులకి ఎవరికి వచ్చినా, అంటే నేను జనరల్గా మేము చదువుతున్న పాస్టర్లకి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ కేసు తీసుకోవడంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసే విధానంలో కానీ పాస్టర్ గారికి జరిగిన అన్యాయం ఎక్కడ జరిగింది ఆ ప్లేస్కి వచ్చే విధానంలో కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి సత్వరమైన న్యాయం చేసే విధముగా గౌరవ అధికారులు మీరు ఆదేశించాలని కోరుతున్నాం. అదే రీతిగా కొంతమందిని అధికారులు మీరు పాస్టర్ కాబట్టి బీసీసీ తీసుకొని బలవంతం చేస్తున్నారు, అలాంటి అధికారులను కూడా మీరు పరిగణలో తీసుకున్న వారికి ప్రేమతో హెచ్చరించాలని మేము కోరుకుంటున్నాం. అది మీలో ఉన్న ఆలోచన విధానం మీ క్రింద ఉన్న నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిందంటే ఒక అద్భుతమైన అమోఘమైన పరిపాలన వచ్చింది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. అయితే 75% నాకు తెలిసి కొంత వ్యత్యాసంగా, అంటే మీకు తెలియకుండా కింద ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు తెలుస్తే కొన్ని విషయాలు మీకు తెలియవు. మేము గ్రౌండ్ స్థాయిలోకి వెళ్తున్నాం కాబట్టి కొంతమంది అధికారులు వ్యవహరించే తీరు ఇతను క్రిస్టియనా లేదంటే ఇతను దళితుడా ఇంకొక ఇదే హిందువా అనే వ్యత్యాసం చూస్తున్నారు. ఈ విషయం మీద కూడా మీరు ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా గౌరవ అధికారులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవన్నీ విషయాలు మీరు పరిగణలో తీసుకొని రాబో మరొక సంవత్సరం 2వ వసంతం పూర్తి చేసుకునేలోపు ఇవన్నీ కూడా మీరు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రానికి ఒక దేవుణ్ణి ప్రేమించే కుటుంబం పరిపాలన చేయటం. ఈ పరిపాలన దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టే లంచం తీసుకోకుండా, లంచం అనే పదం లేకుండా చేయటానికి మీరు కృషి చేస్తున్నారు. ఒక స్వచ్ఛమైన పరిపాలన ఈ సంవత్సరంలో ఒక చిన్న లంచం, ఒక అవినీతిని మచ్చ లేకుండా మీరు పరిపాలన చేసిన మొట్టమొదటి ప్రభుత్వంగా మేము ఇది సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా మీరు రూపాయి కూడా జీతం తీసుకోకుండా మీరు పనిచేస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు మీ కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలియదు కానీ, మీ బిడ్డలకి ఎంత ఆనందాన్ని పంచుతున్నారో తెలియదు కానీ, మీ తల్లిగారికి ఎంత అందుబాటులో ఉంటున్నారో తెలియదు కానీ, మీరు రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా దగ్గరగా చేరువైపోయారు. ఒక విధంగా చెబితే అందరి హృదయాల్లోకి మీరు వెళ్ళారు, ఇది వాస్తవం. మరి ఈ హృదయంలో మీ స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరుతున్నాం. మీరు ఎదిగే కొద్దీ ఒదిగే తత్వం మీదని మాకు తెలుసు కాబట్టి మేమేదో మీకు సలహాలు సూచనించేంత స్థాయి కాదు కానీ దైవజనులుగా ఒక అధికారం ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. దయతో దైవజనులకు ఏ ఇబ్బంది జరిగినా వెను వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం. మీరు మేనిఫెస్టోలు పెట్టిన 2019 ఏప్రిల్ 6వ తారీఖున మీరు మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలతో క్రైస్తవుల సేవకుల గురించి, వారి కుటుంబాల గురించి ఏమైతే పెట్టారో అవి వెను వెంటనే అమలు చేసే విధముగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఇంకెవరంటే దేవుడే దిక్కు మాకు. వాస్తవానికి ఏ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మేము ఎప్పుడు నోరు తెరిచి అడగల. ఇప్పుడు మీరు చేస్తున్నారు, అడిగేమో చేస్తున్నారు. గతంలో కొద్దిగా గొప్ప కొన్ని ప్రభుత్వాలు చేసినాయి కానీ ఇప్పుడు మీరు వాటికి మించి చేస్తున్నారు. మేము ఏ ప్రభుత్వం విమర్శించట్లా, మాకు ప్రభుత్వాలు ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యమంత్రి చేసినా మేము ఎప్పుడు వాళ్ళ మీద గొనిగింది సనిగింది లేదు, మేము వెళ్ళి అడిగింది లేదు. మేము అడిగాము, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేకపోయారు. మీరు మేము అడిగినన్ని ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాలి. ఇచ్చేదానికన్నా మాకు ప్రొటెక్షన్ ముఖ్యం. దైవజనుడికి ప్రొటెక్షన్ ముఖ్యం, దైవజనుడి కుటుంబానికి ప్రొటెక్షన్ ముఖ్యం, దైవజనుడి యొక్క సంఘానికి ప్రొటెక్షన్ ముఖ్యం, ఆ చర్చిలకు ప్రొటెక్షన్ ముఖ్యం. ఈ ప్రొటెక్షన్ మాకు కల్పిస్తే మీరు మాకు 10 కోట్లు సహాయం చేసినంత సహాయం చేసినంతే. మరి ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు మాకు. బైబిల్లో పాముల వివేకంగా ఉండండి, పావురు వాళ్ళే నిష్కపటంగా ఉండమన్నాడు. అంటే ఉండటంలో కూడా కొంత మా జాగ్రత్తలు మాకు ఉండాలి. ప్రభుత్వాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు మాకు అడగటంలో మాకు తప్పు లేదు. మాకు ఈ ప్రాముఖ్యంగా ఇవి భౌతిక పరమైన మీరిచ్చే ఈ ధనం లేదా ఇంకొక మేనిఫెస్టోలు పెట్టిన విధానం ఎంత ముఖ్యమో దానికి మించి మా మీద భౌతిక గాయాలు, దాడులు, మానసిక దాడులు జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అలా చేస్తారని కూడా నమ్ముతున్నాం. దయతో గత ప్రభుత్వాలైనా లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా గమనించండి. మేము క్రైస్తవ గలం మాత్రం ఇప్పుతున్నాం. మేము ఏ పార్టీ కొమ్ము కాదు, లేదా ఏ పార్టీని మేము బొజాలు మేసుకునేది లేదు. ఏ పార్టీ పని చేసినా, క్రైస్తవులకు పని చేసినా మేము వారందరినీ
అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం, ప్రార్థన చేస్తాం. ఆ లెక్కకు వస్తే ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఎవరు పట్టించుకోవాలి, మేము ప్రార్థన చేస్తూనే వచ్చాం. ప్రధానమంత్రి మోదీ గారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. వారి పార్టీ క్రైస్తవులకు వ్యతిరేకంగా కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళతో వాళ్ళు కుమ్మక్కై చేసినా కానీ మేము వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు ఈ యొక్క మరొక 5 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రికి మాకు అనుగ్రహించాడు. కాబట్టి మోదీ గారు కూడా మేము గౌరవిస్తాం, ఆర్ఎస్ఎస్ వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం, బీజేపీ వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఏదంటే దేవుడు మాకు అప్పచెప్పిన బాధ్యత. కాబట్టి మోదీ గారు కూడా ఈ లాక్డౌన్ సమయంలో చక్కగా వ్యవహరించారు. ఇది అందరూ అభినందించాల్సిన విషయమే. అయితే ఈ రాష్ట్రంలో మేము ఉంటున్నాం కాబట్టి రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పని కూడా చేశారు, చెప్పనీ చేశారు. అలాగే క్రైస్తవులు కూడా మీరు 5,000 రూపాయలు నెల నెలకి ఇస్తా ఉన్నారు. అది కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది దైవజనులు సంతోషిస్తారు. అంటే వాళ్ళు కేవలం మోకాలను మీద దైవ సేవ దేవుడి మీద ఆధారపడి సేవ చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడు నోరెత్తి మిమ్మల్ని అడగల. కానీ మీరు చెప్పారు కాబట్టి, మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి 5,000 కూడా మీరు నెల నెలకి ఇవ్వండి. ఇప్పుడు ఏ విధంగా అయితే 29,841 మందికి 14,92,05,000 రూపాయలను మీరు కరువు సహాయం కింద వన్ టైం బెనిఫిట్గా మీరు ఇచ్చారో అందరికి ఇవ్వండి. అంతేకాదు ఇంకా చాలామంది అప్లై చేసుకోవాలి ఈ 5,000 రూపాయలకు కూడా. మనం 13 జిల్లాల్లో కొన్ని చోట్ల మేము మీకు సమాచారాన్ని మీకు ఇస్తే వాళ్ళు సస్పెండ్ అయ్యేవాళ్ళు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మాకు తెలియదండి, సెక్రటరీలు, గ్రామ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు కొంతమంది, అందరు కాదు, 100లో 10 మంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయినా మేము దేవుని బిడ్డలం కాబట్టి క్షమించి వారిని, ఒక్కో సేవకుడిని 10 సంఖ్యలు తిప్పుకున్నారు. తర్వాత మేము అడిగి మరలా మీ దృష్టికి తీసుకురావటం, మీరు స్వయంగా పూనుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత న్యాయం జరిగింది. ఈ క్రమంలో గౌరవ అధికారులు నిర్లక్ష్యం వల్ల, అలక్ష్యం చేయటం వల్ల, ఆలస్యం చేయటం వల్ల, దాని మీద దృష్టి పెట్టకపోవటం వల్ల చాలామంది పాస్టర్లు ఈ 5,000 రూపాయలకు అప్లై చేసుకోలేకపోయారు. వారు కూడా మరలా విసులుబాటు కల్పించాలనేది మేము కోరుకుంటున్నాం. మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్పందించి ఇంకెంతమంది పాస్టర్లు అప్లై చేసుకోలేదో వారికి కూడా మరొక మారు గ్రామ వాలంటీర్లు, సెక్రటరీలు వెళ్ళి వారిని ఎంక్వైరీ చేసి వారు కూడా ఈ కరువు భృతి అందే విధంగా సహాయ చర్యలు చేపట్టే ఆదేశాలు జారీ చేయాలని కోరుకున్నాం. వాస్తవానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ కొన్ని చోట్ల కొంతమంది గ్రామ వాలంటీర్లు ఏమో, ఇదిగో గవర్నమెంట్ ఇట్లా పాస్టర్లకు 5,000 రూపాయలు ఇవ్వటానికి ముందుకొచ్చింది, మీరు అప్లై చేసుకుని పాపం వెళ్ళి పాస్టర్లు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాలంటీర్లు, కొంతమంది సెక్రటరీలు కనీసం ఆ విషయాన్నే పబ్లిక్ చేయకుండా ఆ విషయం తెలుసుకుని వచ్చిన పాస్టర్ని కూర్చోబెట్టి గంటల తరబడి రేపురా ఎల్లుండ్రా అని తిప్పి టైం కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఫోన్ కాల్స్ మాకు వచ్చిన రికార్డులు కూడా ఉన్నాయి. కానీ ఇది అయిపోయిన తర్వాత మేము మరలా మీ దృష్టికి తీసుకొద్దామని ఆలోచనతో మేము ఉన్నాం. మరి ఈ సంవత్సర కాలం మీరు పూర్తి చేసుకున్న ఆనందంలో మీరు ఉన్నారు. మాకు ఈ సంవత్సర కాలం మీరు విజయవంతంగా పూర్తి చేసి మీ సంవత్సర కాల పరిపాలన సంవత్సరం అయ్యే సమయానికి పాస్టర్లు కూడా మీ వంతుగా వన్ టైం కరువు భృతి కింద మీరు మనీ కూడా రిలీజ్ చేయటం సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఈ మేనిఫెస్టోలో క్రైస్తవుల గురించి పెట్టిని త్వరగతముగా మీరు అమలు చేయాలని కోరుతున్నాం. మరొక మారు చెబుతున్నాం, పాస్టర్లు, గౌరవ పాస్టర్లు అందరికీ, వారి ఎన్ని మండలాలు ఉండి అన్ని మండల పాస్టర్షిప్ ఫెలోషిప్లు ఉంటే ప్రతి మండలానికి ప్రత్యేకమైన ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ పాస్టర్స్ కాలనీగా మీరు కట్టించండి. వైఎస్ఆర్ పాస్టర్స్ కాలనీని కట్టిస్తారో లేదంటే జగనన్న పాస్టర్స్ కాలనీని కట్టిస్తారో అది మీ ఇష్టం. రెండవది, గౌరవ పాస్టర్లు అందరికీ ప్రతి మండలం నుండి ఒక ఐడెంటిటీ కార్డు, వీళ్ళు ఈ ఏరియాలో పాస్టర్గా చేస్తున్నారనేది అది మాకు గుర్తింపుగా కావాలి. మూడవదిగా, గౌరవ పాస్టర్లు వివాహాలు చేయటానికి వివాహ లైసెన్సు సులభతరం చేస్తూ ఉన్నారు. అది ఎస్సీలైనా బీసీసీలైనా అందరికి ఒకే విధముగా అమలు అయ్యే విధముగా ఆ యొక్క లైసెన్స్ వచ్చే విధముగా మీరు త్వరగతిగా దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత చర్చిలకు ప్రొటెక్షన్ అవసరం, దైవజనుడికి, దైవజనుడి కుటుంబానికి ప్రొటెక్షన్ అవసరం, ఆ చర్చిలకు వచ్చే విశ్వాసులకు ప్రొటెక్షన్ అవసరం. దీని మీద కూడా గౌరవ అధికారులకు ప్రత్యేకమైన మీరు
ఆదేశాలు జారీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దైవజనుడు, వివిధ గ్రామాలు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బైక్ల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కారులో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మరి వారికి నష్టం హాని జరగకుండా ఆ విషయంలో కూడా కేర్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే రీతిగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు, ఏ పని పాట లేని వాళ్ళు, ఒక విధంగా చేస్తే వాళ్ళు కేవలం యూట్యూబ్ల మీద వచ్చే ఆదాయాన్ని దండుకుంటానికి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, బైబిల్ గురించి, క్రైస్తవ్యాన్ని గురించి చాలా దారుణాతి నీచాతి నీచముగా మాట్లాడుకూడా అరికట్టాలని చర్యలు తీసుకోవాలని. వారు ఎవరైనా క్రైస్తవులున్నా, హిందువులున్నా, ముస్లింలున్నా, గ్రంథానికి భావస్వేచ్ఛ వేరు, వాక్కు స్వాతంత్రం వేరు, ఈ రెండింటికి భిన్నంగా ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుతున్నాం. అలాగే కొంతమంది అధికారులు క్రైస్తవులకి ఒక న్యాయం చేస్తున్నారు, హైందవ సహోదరులకి ఒక న్యాయం చేస్తున్నారు. ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటూ ఈ సంవత్సర కాలంలో అందించిన పరిపాలనకు దేవుడు మీకు తోడే ఉన్నాడు, ఇంకా ముందును తోడే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిపాలనను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. కాబట్టి విఘ్నులైన వీక్షకులారా, ప్రేక్షకులారా, మీరందరూ కూడా ఈ వీడియోని ప్రభుత్వంగా ప్రార్థన చేసి షేర్ చేయండి. మనం ఏమైతే డిమాండ్స్, అంటే రిక్వెస్ట్, డిమాండ్ కాదండి, రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 31వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం వీటిని విలువలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తారని మనం ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం సఫలమయ్యే విధంగా ప్రార్థన చేయాలని కోరుకున్నాను. మరొక మాట చెబుతున్నాను, నేను వైసీపీ పార్టీ కాదు, జగన్ గారు తొత్తును కాదు, అలాగే వైసీపీ కార్యకర్తను కూడా కాదు. నా పార్టీ ఏసఐ పార్టీ, నా గుర్తు సిలువ గుర్తు, నా నాయకుడు ఏసఐ గుర్తు, నా సహోదరులు క్రైస్తవ సహోదరులు సహోదరులు. మరి ఇలా ఎందుకు మాట్లాడుతానంటే 5 సంవత్సరాలు దేవుడు ఆయన నిర్ణయించి ఇచ్చాడు, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వారిని మనం అడిగే హక్కు కూడా మనకుంది. మరి అలాగైతే ఈ ప్రశ్నించే వాళ్ళు మీరు ఓట్లు వేయలేదా? మీరు వివిధ రకాల మనం తలొక పార్టీకి వేసాం, అలాగా నేను మరి నీకు వ్యత్యాసం ఉండకూడదు కదా, మరి ఓటు వేయకూడదు కదా. కాబట్టి ఓటు వేసాము కాబట్టి అడిగే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రెండోది, దేవుని బిడ్డలకు ప్రార్థన చేసే హక్కు దేవుడు కల్పించాడు, వాళ్ళని అడిగే హక్కు కూడా మనకుంది. ఆ కోణంలో నన్ను చూడండి. అంతేకాదు, మేనిఫెస్టోలో 2019 ఏప్రిల్ 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పాస్టర్లకి సంబంధించిన విధి విధానాలను పొందుపరిచి రూపకల్పన చేసి నెరవేర్స్తాను హామీ ఇచ్చాడు కాబట్టి అక్కడి నుంచి వారిని ప్రేమించడం జరిగింది. ఇది వాస్తవం. అప్పుడే నేను మాట్లాడే 2019 ఏప్రిల్ 6వ తారీఖున నేను మధ్యాహ్నం పూట, అంటే సాయంత్రం పూట లైవ్లోకి వచ్చి మాట్లాడాను. అప్పుడే మీరు గెలుస్తారు, మీకు మేము సపోర్ట్ చేస్తాం, ఇవి నెరవేర్చండి, మాకు ఈ సహాయం అందించండి, మీరు మేనిఫెస్టోలో ప్రప్రదంగా క్రైస్తవుల గురించి పెట్టారు కాబట్టి అని అక్కడి నుంచి వారిని అభిమానించడం జరిగింది. అభినందిస్తూనే ఉండాం, మాకు పలాను పార్టీ ఈ పార్టీ అని మాకు వ్యత్యాసం లేదండి. మేము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రార్థన చేస్తాం, వైసీపీ నాయకుల గురించి ప్రార్థన చేస్తాం, టీడీపీ నాయకుల గురించి ప్రార్థన చేస్తాం, బీజేపీ నాయకుల గురించి ప్రార్థన చేస్తాం, మేము అందరి గురించి ప్రార్థన చేస్తాం. మాకు వ్యత్యాసం అయితే ఒకరి గురించి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది దయతో పార్టీలకి మా సేవకుల్ని పొలవద్దని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కనికరము జాలి దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నియమించారు నాయన. మరి ఇందును బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ప్రభువ. ఈ సంవత్సరంలో కూడా మీరు తోడుగా ఉన్నారు వారికి, నేరుగా ఉన్నారు వారికి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా మీ సమయోచితమైన జ్ఞానంతో వారిని నడిపించుకుంటూ ధైర్యంగా ఉంచుతూ ముందుకు నడిపించారు.
అంతేకాదు ఇచ్చిన వాగ్దానాల కన్నా కూడా అధికముగా మీరు చేయించారు. మేనిఫెస్టోలు పెట్టిన వాటికన్నా కూడా అత్యధికముగా నాయన మీరు పనులు చేయించారు. ఇందుని బట్టి మీకు కృతజ్ఞతలు. అంతే అంత మంచి మనసు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు నా తండ్రి. ఈ సంవత్సర కాలంలో మీరు కాచి కాపాడిన దానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ముందున్న 4 సంవత్సరాలు కూడా మీ చిత్తానుసారమైన పరిపాలన చేయడానికి కృప చూపించండి. ఎక్కడ మతోన్మాదులకు అవకాశం ఇవ్వకుండా నీ బిడ్డను మీరే పట్టుకుని రమ్మని వేడుకుంటున్నాం. వారికి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి తల్లిగారిని, వారి బావగారి కుటుంబాన్ని, వారి రక్త సంబంధికులను, వారి పార్టీ నాయకులను, మన ప్రభా వారి పరిపాలన అధికారులను, ప్రజలందరినీ నిండారులు దీవించి ప్రభా ఏ ప్రమాదం, అపాయం, కీడు, హాని, తెగుళ్ళు, మరణశ్రమలు రాకుండా కాపాడమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ దీవించి నిజదేవుడు మీరేనని తెలుసుకున్న కృపనివ్వండి. ప్రభా వారు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, ప్రభా తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు కూడా వారి చుట్టూ మీ కంచా కాబుదల అగ్ని ప్రాకారం ఉంచండి అయ్యా. మీరు తోడుగా ఉంటేనే ప్రభువా ఏ ప్రమాదం రాదు. మీరు తోడుగా ఉండి మీ సమయోచితమైన జ్ఞానంతో ఇంకను మంచి పరిపాలన అందించే, మీకు మీ నామానికి మహిమ తెచ్చే నాయకుడుగా ప్రభా ముఖ్యమంత్రిగా దీవించమని వేడుకుంటున్న ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, వారి భార్య బిడ్డలను, వారి పార్టీ నాయకులను, కార్యకర్తలను నిండారులు దీవించండి అయ్యా. వారికి మంచి వివేచన, జ్ఞానం, బుద్ధి, తెలివినిచ్చి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడాలో ఉన్నవి ఉన్నట్లుగా మాట్లాడే కృపనిమ్మని వేడుకుంటున్నాం. వారు కూడా క్షేమకరమ రాకపోకలు ప్రయాణాలు ఇవ్వండి. వారి అందరిని దీవించి ఆశీర్వదించమని, ఈ లైవ్ చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, యేసుక్రీస్తు నామమున మరొక సంవత్సరం వచ్చే సమయానికి ప్రభా మరి ఏ విధైతే మేనిఫెస్టోలో దైవజనుల గురించి పొందుపరిచాడు అవన్నీ నెరవేర్చి, ఇప్పుడు ఈ లైవ్లో అయితే ఏమడిగావో అవన్నీ కూడా నెరవేర్చే విధముగా ఆలోచన కలిగించి, బుద్ధి పుట్టించి, నెరవేర్చే మనసునిచ్చి మీ కృపలో ముందుకు నడిపించమని వేడుకుంటూ, మాట్లాడిన మాట్లాడని లోపాలు పొరపాట్లుండి దయతో మన్నించమని యేసుక్రీస్తు దయగలిగిన నామలు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ, నీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిపాలనని, వారి ఆలోచన విధానాన్ని అంతటిని మీ హస్తాలకి యేసు నామలు అప్పచెబుతూ సమస్తం ఇచ్చితమైతే పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు వారిని, వారి కుటుంబాలను నిండారులు దీవించునుగాక, అలాగే మిమ్మల్ని కూడా నిండారులు దీవించునుగాక, ఆమేన్.